విజయనగరం జిల్లా మెంటాడ మండలం తమరాజుపేట గ్రామంలో మంగళవారం గ్రామ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తూ వస్తున్నారని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చొక్కాకు సన్యాసి నాయుడు అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు 4 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ వర్తింపజేయడం జరిగిందన్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిన ఉన్న లబ్ధిదారులకు జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజల ముంగటికే 11 రకాల పత్రాలను సచివాలయ పరిధిలో షెడ్యూల్ కులాలు చెందిన ధృవీకరణ పత్రాలకు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు సారికి ఈశ్వరరావు, జడ్పీటీసీ ప్రతినిధి రత్నాకర్, మండల తహసీల్దార్ రామకృష్ణ, మండల సచివాలయ కన్వీనర్ కనిమెరక త్రినాథ, సీనియర్ నాయకులు రెడ్డిరాజు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్లే అది ఏ విధంగా అంటే ఒక రైతులకు రుణమాఫీ కానీ, ఒక డ్వాక్రా సంఘానికి రుణమాఫీ కానీ, ఒక విద్యా వ్యవస్థ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 600 హామీలు ఇచ్చి 2014లో గత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరుపెట్టారు. 2014 నుంచి 19 పరిపాలన సాగించినప్పుడు అతను ఇచ్చినటువంటి బోటక హామీల్ని ప్రజలు నమ్మలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ఎండనక వారనక పాదయాత్ర చేసి పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేకపోతే మన ప్రజల తాలూకు బాధలు కానీ కష్టాలు కానీ చూసి మొత్తం హెచ్చాపురం వరకు ఇడుపుల పై నుంచి హెచ్చాపురం చేసిన తర్వాత అతను ఒక ప్లేన్ రేపెట్టి అనే కార్యక్రమం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన పథకం. ఈ పథకాన్ని మన జగనన్న గారు, మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి మీకు అందుబాటులో మీకు ఇబ్బంది మనందరికీ ఇబ్బంది లేకుండా 12 రకాల సర్టిఫికెట్లు క్యాస్ట్ అవనివ్వండి, ఇన్కమ్ అవనివ్వండి, లేకపోతే బర్త్ డెత్ భూమికి సంబంధించిన కొన్ని సర్టిఫికెట్లు, ఈ అలాగా 12 రకాల సర్టిఫికెట్లు మీ వద్దకే మన వాలంటీర్ వ్యవస్థ నుంచి అలాగే సచివాలయ వ్యవస్థ నుంచి మీ దగ్గరకు వచ్చి మీకు తెలకుండా మీ గ్రామాల్లో మా సిబ్బంది అంతా వచ్చి ఎంక్వైరీ చేసి దారి కూడా పెద్దల సంక్షేమం ఇక్కడే దారి చేయించుకోవాలి. అలాగే ఇంకెవరైనా గ్రామంలో మిస్ అయితే అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే